అరకు నియోజకవర్గం స్థానిక హుకుంపేట ఎంపీడీఓ నియమించడంలో ఐటీడీఏపీఓ ఆటంకం పెడుతుండడంతో మండలంలో పర్మనెంట్ ఎంపీడీఓ లేక మండలంలో జరిగే అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ఇక్కడకు బదిలీ చేపట్టిన ఎంపీడీఓ ఉషశ్రీ గత నెల రోజులుగా గైర్ హాజరవడంతో ఎంపీడీఓ లేక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని హుకుంపేట ఎంపీపీ జెడ్పీటీసీ ఆరోపించారు. ఈ స్థానంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఇమ్మాన్యుయెల్ ఎంపీడీఓగా పూర్తి స్థాయి ఎంపీడీఓగా తన చేపట్టేందుకు గాను పాడేరు ఐటీడీఏ పీఓ ఆటంకం పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని కాక డుంబ్రిగూడ మండలంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ పేట ఎంపీడీఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడానికి పీఓ ఆదేశించినట్లు మరోపక్క తెలుస్తుంది. వారిద్దరూ కూడా బాధ్యతలు తీసుకోవడంలో జిల్లా సీఓ ఎంపీడీఓ ఆర్డర్ ఇచ్చిన అప్పటికీ ఐటీడీఓ పీఓ గౌరవించి ఇమ్మాన్యుయెల్ పదవి బాధ్యతలు చేపట్టాలా వద్దా అనే ఆలోచనలు ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయం సిబ్బందికి బాధ్యతలు ఇవ్వకుండా వేరే మండలాల నుంచి బాధ్యతలు అప్పగిస్తే స్థానిక సిబ్బంది అందరూ అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎంపీడీఓ లేక మండలంలో జరిగే అభివృద్ధి పనులు పూర్తిగా పడుతున్నాయని ఎంపీపీ కూడా రాజుబాబు, జెడ్పీటీసీ రేగం మత్స్యలింగంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల నాయకులు నైనా సత్యబాబు, బాతిరి ప్రసాద్, భూషణం ప్రకటనలు చేశారు. ఇక్కడ ఏంటంటే సరైనటువంటి అవగాహన లేదా లేక అధికారులు కావాలనే ఇక్కడ మరి ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతున్నారా అని చెప్పేసి మేమైతే ప్రశ్నిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మా మండలం పూర్తిగా మరి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ అధికారుల యొక్క మరి వీళ్ళ అలసత్వం వల్ల కానీ లేదనుకుంటే వీళ్ళ యొక్క అనాలోచితమైనటువంటి విధానాల వల్ల కానీ ఇక్కడ అభివృద్ధి అంతా పూర్తిగా కుంటుపడిపోయింది. కనీసము గ్రామాల్లో మంచినీటి సౌకర్యాలు కానీ లేదనుకుంటే పారిశుద్ధ్యం కానీ లేదనుకుంటే ఏ విషయాల్లోనైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులుగా మేము అలాగే అధికారులుగా వారు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి అధికారులు వీటి మీద పునరాలోచన చేసి మరి ఎవరికైతే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ స్థానికంగా ఉండేటటువంటి ఏఓ గారు ఆయన కొనసాగించవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒకప్పుడు దీని మీద ఏ రకమైనటువంటి వేరే ఆలోచనలు చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకొని ఇక్కడ మరి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా మేము అందరూ కూడా సర్పంచులతో సహా ఎంపీడీసీలు ఎంపీపీ నేను కూడా మరి ఆందోళన బాట చేపట్టవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం అధికారులందరూ కూడా. కాబట్టి అధికారులు దీన్ని ఒకసారి పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని మండలాల్లో ఉండేటటువంటి దగ్గర మైదాన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అధికారులే ఉన్నారు ఎంపీడీఓలు అయితే. కానీ ఈరోజు స్థానికంగా ఉక్కుంపేట మండలంలో ఆయన ఒక గిరిజనుడు అనేటటువంటి ఆలోచనతో కూడా మరి పీఓ గారు ఆలోచిస్తున్నారేమో అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. అయితే గిరిజనులకి పరిపాలన చేత కాదని అనుకుంటున్నారా లేదనుకుంటే మరి వీళ్ళకి సరైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అవగాహన లేదనుకుంటున్నారా? మరి మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి ఇప్పటికైనా పీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి మాకు పర్మనెంట్గా ఉండేటటువంటి ఒక ఎంపీడీఓ అయినా ఇవ్వండి, లేదనుకుంటే ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఆ ఇమాన్యుయెల్ గారు అయినా సరే కొనసాగించాలని చెప్పేసి మరి ఈరోజు ఈ మీడియా ముందు నా యొక్క ఆలోచన విధానాలను వ్యక్తపరుస్తున్నాను. మరి ఈనాటి అత్యవసర సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు జెడ్పీటీసీ గారు, అలాగే నా తోటి సర్పంచులు, అలాగే నా ఎంపీడీసీ సోదరులకు నమస్కారం తెలుపుకుంటూ, పెద్దలు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ, మా ఉక్కుంపేట మండలంలో గత 3 నెలల నుండి పరిపాలన అనేటువంటిది స్తంభించిపోయింది. ఎందుకంటే ఒక ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆయన అనోచిత నిర్ణయాలు, ఆయన తీసుకునేటటువంటి ఆలోచన విధానం మా ఉక్కుంపేట మండలమే కాకుండా మా ఏజెన్సీ 11 మండలాల్లో కూడా ఆయన ఒక గిరిజనులకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఒక పీఓ వచ్చిన నుండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు. గత 9 మాసాలుగా కనీసం ఒక బోరు కూడా ఎక్కడ వేయలేనటువంటి పరిస్థితి. ఒక ఐటీడీఏ పీఓ ఉండి గిరిజనులకి
ఎంతమంది యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి నేను అడుగుతున్నాను పిఓ గారిని. ఇక్కడ మండలంలో ఒక మండల పరిషత్తులో ఒక ఎంపీపీ ఉంటారు, ఒక జెడ్పీటీస్ ఉంటారు. కనీసం ఒక నాయకుడికి ఒక గుర్తింపు లేదు. ఒక గిరిజనులు అంటే చులకన చిన్న చూపు. పిఓ గారికి ఎందుకు మీకు ఇంత చిన్న చూపు గిరిజనులు అంటే అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక గిరిజన ఏఓ గారిని ఇక్కడ ఎంపీడీఓగా ఇన్సార్జ్ చేస్తే అది మీరు చూసి ఓర్చుకోలేక గిరిజనులు అంటే కిటక వేరే మండలం నుండి ఒక ఏఓను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇన్సార్జ్ వేశారు. మీకెందుకు గిరిజనులు అంటే అంత కడుపు మంట అని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నాను. పిఓ గారు మీరు వచ్చిన నుండి ఏజెన్సీలో 11 మండలాల్లో ఎంత డెవలప్ చేశారో మాకు శ్వేతపత్రం విడుదల చేయండి. లేదనుకుంటే మాత్రం మీ ఐటీడీఏ ముందు ఎల్లుండి శుక్రవారం వచ్చి మా ఎంపీటీసీలు జడ్పీటీసీలు మా సర్పంచులు మా నాయకులందరూ కూడా వచ్చి మీ ఆఫీస్ ముందు కూర్చుంటాము. మీరు దానికి సమాధానం ఏం చెప్తారో చూస్తాం. మా అభివృద్ధిని గిరిజనుల్ని మీరు చిన్న చూపు చూసి మేము గిరిజనుడిగా ఒక అప్లికేషన్ పట్టుకొని ఒక పిఓ దేవుడు అనుకొని కొలిసేటటువంటి గిరిజనులు ఒక పిఓ దగ్గర అప్లికేషన్ పట్టుకొని వెళ్తే వాళ్ళని వెకిలి శేషాలతో నవ్వి పంపిస్తారా? మీరు మీకు గిరిజనుల కోసమే ఇక్కడ ఒక ఐటీడీఏ సృష్టించి ఒక పోస్ట్ ఇచ్చారు. గిరిజనులు సేవ చేయడానికే మీకు ఆ ఉద్యోగం ఇచ్చారు. అది మాత్రం మర్చిపోవద్దు. పిఓ గారు దయచేసి మళ్ళీ ఒక ఇంకోమారు చెప్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మీరు అడ్డుకోవద్దు. మేము అభివృద్ధి చేయడానికి